నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు కలెక్టరేట్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వాల్మీకులకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలి విగ్రహాన్ని ఆవిష్కరించిన కుటుంబ సభ్యులు దేవతిన కలవట్టు పట్టించుకొని అధికారులు వార్తల వివరాలు అక్టోబర్ 28వ తేదీన సోమవారం చిత్తూరు కలెక్టరేట్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఉదయం 9:30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నూతన సమావేశపు మందిరమందు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పకుండా హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో పాటు నియోజకవర్గ మండల స్థాయిలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నియోజకవర్గ మండల స్థాయి అధికారులందరూ హాజరు కావాలని ఆదేశించారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి పునరుద్ధరించడంతో పాటు బోయకొండ ఆలయ చైర్మన్ పదవిని ఇవ్వాలని కోరుతూ శుక్రవారం కర్ణాటక రాష్ట్రం రాయలపాడులో వాల్మీకి సంఘ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రారంభించిన పాదయాత్ర ఆదివారం పుంగనూరుకు చేరుకుంది. పట్టణంలోని స్థానిక ఇందిరా కొడలలో గల వాల్మీకి మహర్షి విగ్రహానికి పూజలు చేశారు. ఈ పాదయాత్రకు పుంగనూరు వాల్మీకి సంఘ నాయకులు సంగీభావం తెలిపారు. పలువురు మాట్లాడుతూ వాల్మీకుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలన్న నాడు ఇచ్చిన మాటను నేడు నిలబెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో అదాల నాగరాజ, వెంకటముని, వెంకటర్మణ, సాంబశివ, శంకర, నందిని, గీత, విజయలక్ష్మి, కుమారి, గాయత్రి తదితరులు పాల్గొన్నారు. ఎస్టీ పునరుద్ధరణ చేయాలని ఆంధ్రప్రదేశ్లో వాల్మీకులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వంలోకి అటు కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొని పోవాలని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 3 రోజుల పాదయాత్రను చేపట్టడం జరిగింది. మరి రాయలపాడు నుండి మదనపల్లి, పుంగనూరు మీదుగా బోయకొండ గంగమ్మను దర్శించుకునేదానికి ఈ 3-4 రోజుల పాదయాత్రను చేపడుతూ మదనపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ షాజాన్ బాషా ఎమ్మెల్యే గారికి ఒక వినతి పత్రం, మరి పుంగనూరు ఇన్ఛార్జ్ చెల్లా బాబన్న గారికి ఒక వినతి పత్రం, బోయకొండ గంగమ్మ వాల్మీకుల ఆడబిడ్డ బోయకొండ గంగమ్మకు ఒక వినతి పత్రాన్ని ఇస్తూ ఆంధ్రప్రదేశ్లో వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణతో పాటు పుంగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాల్మీకుల బోయ ఆడబిడ్డ అయినటువంటి బోయకొండ గంగమ్మ చైర్మన్ పదవిని వాల్మీకులకు పుంగనూరులో ఉన్నటువంటి వాల్మీకులకు కేటాయించాలని, ఆ వాల్మీకి మహర్షి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద ఉండాలని, మరి ఈరోజు వాల్మీకులు పోరాడుతున్నటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ ప్రజల దృష్టికి తీసుకొని పోయి గ్రామ గ్రామాన వాల్మీకుల చైతన్యాన్ని తీసుకొని వస్తూ మరి పుంగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి బోయకొండ చైర్మన్ అయితేనేమి, పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అయితేనేమి, 6 మండలాల్లో ఉన్నటువంటి జడ్పీటీసీ ఎంపీపీలు సర్పంచ్ పదవులు వాల్మీకులు అత్యధికంగా ఉన్నటువంటి స్థానాల్లో వాల్మీకులకే కేటాయించాలని చెప్పి మరి ఆంధ్రప్రదేశ్లో 50 లక్షల వాల్మీకులు ఓట్లు వేయించి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. మరి నారా చంద్రబాబు నాయుడు గారికి వాల్మీకుల కోసం గతంలోనే వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ కోసం కమిషన్ను వేయడం జరిగింది. ఆ కమిషన్ను కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంపీల దయాదాక్షిణ్యాలతో నడుస్తుంది కనుక
మరి కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తెచ్చి ఆంధ్రప్రదేశ్ లో వాల్మీకులకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు నెరవేర్చుకొని వాల్మీకుల శ్రేయోభిలాషిగా అపద్బంధవులుగా నిలవాలని చెప్పి కోరుకుంటూ రాబోయే వాల్మీకి జయంతి లోపల వాల్మీకుల ఎస్టి పునరుద్ధరణ చేసి ఈ కార్యక్రమాలన్నిటిని కూడా ముందుకు తీసుకొని పోవాలని వాల్మీకులందరి తరపున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఆడపడుచు ఆ కొండైన బోయకొండకు కనీసం డైరెక్టరీ కూడా ఈ గత 3 సంవత్సరాలుగా 3 పదయాలుగా ఇవ్వలేదని చెప్పి సవాల్ చేస్తున్నా ఒకటే చెప్తున్నా మీ పాలకులకు మేము ఓట్లు వేయలేదా మేము ఓట్లు ఇస్తే కదా మీరు నాయకులు అయ్యారు ఈ రోజు నామినేట్ పోస్ట్ పదవి బోయలకు ఎందుకు ఇవ్వరు బోయలు అనహులా మేము అడుగుతున్నా ఒకటే అడుగుతున్నా మీ ఏ వ్యక్తికో ఏమని కాదు మీ మీ పార్టీ ఉన్న వ్యక్తికే ఇవ్వండి మేము ఉత్తరం చెప్పడంలే బోయ కులస్తులకి వాల్మీకి పదవి ఈసారి తప్పనిసరిగా ఇచ్చి తీరాలి మా యొక్క ప్రత్యేక డిమాండ్ ఇదే చెప్తున్నాం ఇన్ఛార్జ్ చల్లాబాబు గారికి అయ్యా మీరు దయముంచి ఈ పర్యాయం వాల్మీకులకు వైకుంఠ చరణం పదవి ఇవ్వాలని చెప్పి ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి మోదీ గారికి ఎన్డీఏ ప్రభుత్వం పాలకులు అందరికీ చెప్తున్నాం మీరిచ్చిన హామీ మేరకు వాల్మీకులను ఎస్టీలో పునరుద్ధరించాలి మీరు కళ్ళబొల్లి మాటలు చెప్పి వాల్మీకి ఓట్లు వేయించుకొని ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు కనీసం మీ మాట నిలుపుకోండి మీరు ఆ పథకాలు ఈ పథకాలు అని చెప్పి 6th, 7th, 8th, 9th అని చెప్పి చెప్పుకుంటున్నారు పథకాలు చెప్పుకుంటున్నారే మీరు ఇచ్చిన హామీ ఏమైంది వాల్మీకుల ఎస్టీ దాదాపు 68 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నామే వాల్మీకులకు ఎందుకు ఎస్టీ ఇవ్వడం లేదు అంటే ఇది ఒక కుట్ర రాజకీయంలో కుట్ర అని చెప్పి నేను సమాలోచన చేస్తున్నా రాయలసీమ ప్రత్యేకించి రాయలసీమలో ఒక్క ఎస్టీ ఎంపీ అయినా కానీ ఒక ఎమ్మెల్యే అయినా ఉన్నారా అని ప్రశ్నిస్తున్నా అంటే వాల్మీకులను ఎస్టీ చేస్తే వీళ్ళు సీట్లు గల్లని తాసే ఉద్దేశంతో వీళ్ళు వాల్మీకులను అజెండాను పక్కన పెట్టి ఎస్టీ అజెండాను పక్కన పెట్టి కాలాపం చేస్తున్నారు ఒకటే డిమాండ్ చేస్తున్నా మీరు ఎన్డీఏ ప్రభుత్వానికి మీరు వాల్మీకులను ఎస్టీ పురించకపోతే వాల్మీకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసి మీ యొక్క గుండెలు నిద్రపోతాయని చెప్పి సమాచారం చేసుకున్నారు జై వాల్మీకి చిల్డ్రన్స్ ఫెస్టివల్ డే కార్యక్రమాన్ని నిర్వహించేందుకు లయన్స్ క్లబ్ ఏర్పాట్లు ప్రారంభించింది ఆదివారం పుంగనూరు పట్టణంలోని లినార్డు మున్సిపల్ హైస్కూలులో కార్యక్రమం జరిగింది పుంగనూరు పరిసర ప్రాంతాల నుండి పిల్లలు పాల్గొన్నారు పద్యాలు జానపదాలు ఇలా వివిధ విభాగాల్లో ఆసక్తి కనబరిచిన పిల్లల్ని ఎంపిక చేశారు సభ్యులు సిరివేలు రెడ్డి మణికంఠ తదితరులు పాల్గొన్నారు విశ్వదాభిరామ దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు రాష్ట్ర జనకు వచ్చి
వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించి పార్లమెంటరీ సంఘ సభ్యుల నియమకం జరిగింది. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ యువ నాయకుడు పెద్దిరెడ్డి వెంకట మిథునరెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సలహా సంఘాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ పక్ష నేతగా మిథునరెడ్డి ఇదివరకే నియమితులయ్యారు. తాజాగా శనివారం కేంద్ర మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యుడిగా నియమిస్తూ హోం శాఖ నుండి ఉత్తర్వులు అందాయి. వీరు చేపట్టాల్సిన ముఖ్య ఉద్దేశాలు దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ప్రత్యేక పరిపాలన చట్టపరమైన మరియు విధాన ఫ్రేమ్ వర్క్ ను అందించడానికి మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ బాధ్యత వహిస్తుంది. అట్టడుగు స్థాయి వరకు చేరే నిజమైన ప్రజల ఆధారిత ఉద్యమంగా సహకారాన్ని మరింతగా పెంచడం మరియు ప్రతి సభ్యుడు బాధ్యతాయుత స్ఫూర్తితో పనిచేసే సహకార ఆధారిత ఆర్థిక నమూనాను అభివృద్ధి చేయడం సభ్యుల లక్ష్యం. మంత్రిత్వ శాఖ యొక్క ప్రధాన కార్యకలాపాల్లో బలోపేతం చేయడం, పారదర్శకత తీసుకురావడం, ఆధునీకరణ, కంప్యూటీకరణ, పోటీ సహకార సంఘాలను సృష్టించడం, గ్రామీణ ప్రాంతాలలోని ప్రతి నిరుపేదలకు అభివృద్ధికి అందుబాటులో ఉండే సవాలను ఎదుర్కొనేందుకు నిరంతరం కృషి చేయడం మరియు ప్రతి గ్రామాన్ని సహకార సంఘాలతో అనుసంధానం చేయడంపై వీరు ప్రత్యేక దృష్టి సారిస్తారు. సూర్యగారి పథకాన్ని ప్రవేశపెట్టారని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పుగనూరు గ్రామీణ విద్యుత్ శాఖ ఏఈ ధనంజయ మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి పైకప్పుపై సౌర పలకలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ బిల్లును తగ్గించుకోవచ్చన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం తరఫున 60% సబ్సిడీ అందుతుందన్నారు. ప్రజలు ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలని కోరారు. సోలార్ విద్యుత్ దానిపైన ఒక స్కీమ్ అనేది తీసుకువచ్చారు. మనం ప్రతి ఒక్కరూ ఇంటి పైన ఒక మనకు 10x10x20 ఉంటే కూడా మనకు 2 కిలోవాట్ సోలార్ పవర్ మనమే ఇంట్లో పెట్టుకోవచ్చును. దానికి కానీ ప్రభుత్వం తరఫున 30,000 సబ్సిడీ వస్తుంది. ప్రతి కిలోవాట్కు 2 కిలోవాట్కు 60,000 సబ్సిడీ వస్తుంది. మ్యాక్సిమంగా 3 కిలోవాట్కు 78,000 వస్తుంది. దానికి దగ్గర 2 లక్షలు అయ్యేదానికి 78,000 సబ్సిడీ తరఫున సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. దానికి ఆన్లైన్లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఫీజబిలిటీ ఇచ్చింది. దాన్ని ప్రైవేటు మామూలుగా హైయర్ ఫైండే కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్ వచ్చి ఇన్స్టాల్ చేస్తారు, బ్యాంక్ అకౌంట్ ద్వారా లోన్ తీయిస్తారు. ఆ లోన్లో మనకి ఇప్పుడు రోజులో మనకు ఒక 1,000 రూపాయలు కరెంటు బిల్ వచ్చే వాళ్లకు 400-500 ఆ సబ్సిడీలో మనకు ఆ కరెంటులో అడ్జస్ట్ అయిపోతుంది. 4 ఏళ్లలో మనకు ఆ సోలార్ మనకి ఏదైతే ఉంటుందో అది క్లియర్ అయిపోతుంది. దీని అందరూ సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ 1 కిలోవాట్ 2 కిలోవాట్ ఉండే వాళ్ళు కూడా దాన్ని వినియోగం చేసుకోవచ్చును. అందరూ ఆన్లైన్లో పిఎం సూర్యగా అప్లికేషన్స్ చేసుకోవచ్చు. పొంగనూరు పట్టణం మేలుపట్ల సమీపంలోని గిరిజన బాలికల వసతి గృహానికి వెళ్ళే మార్గంలో కాల్వపై కలవట్టు దెబ్బతిని కూలిపోయింది. దీంతో అటుగా వెళ్లే ద్విచక్ర వాహన చోదకుల పరిస్థితి డేంజర్ గా మారింది. కాల్వపై వేసిన రాతి బండలపై వాహనం వెళ్లే సమయంలో అవి పక్కకు జరగడంతో కింద పడి గాయాల పాలవుతున్నారు. కలవట్టు దెబ్బతిని నెలలు గడుస్తూ ఉన్నా ఎంతో మంది పడిపోయి గాయాల పాలైనా అధికారులు మాత్రం స్పందించలేదని ప్రజలు బాహాటంగానే అంటున్నారు. ఆదివారం పొంగనూరు పట్టణం శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో కళాశాల స్థలదాత సేవా తత్పరుడు సన్నతి రామ్మూర్తి విగ్రహ ఆవిష్కరణ అట్టహాసంగా జరిగింది. పట్టణంలోని ప్రముఖులు,
కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యులు పూర్వపు విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అందరి సమక్షంలో కళాశాల స్థలదాత సమృతి రామూర్తి విగ్రహాన్ని ఆయన కుమారుడు సాయి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఆవిష్కరించారు. दर कवर हार वैसे वनक दिल्ली मतलब मैडम सैन उड़ी को शुभारम डिग्री व्यवस्थापक नागार संकल्प कृषि तो नास्ती दुर्भिक्ष अंटे हार्ड वर्क इराडिकेट्स ऑल काइंड्स ऑफ पॉवर्टी सो मन पुंगूर ग्राम शुभारम डिग्री कॉलेज ఇంత ఉన్నత స్థితికి రావాలంటే ఇట్ షుడ్ బికమ్ ద వరల్డ్ హెరిటేజ్ ఫర్ ద ఎడ్యుకేషన్ సిస్టం అంటారు. దట్ ఇస్ షుడ్ బి ద శుభరామ్ డిగ్రీ కాలేజ్ ఏమనే మనం అంటాం. ఒకసారి పుట్టితే ఏడు జన్మాలు అంటాము. పొంగూరులో పుట్టాలంటే ఒక ఓటీపీ అంటే మీకు 30 సెకండ్లు ఉంటాయి. అంటే ఓటీపీ అంటే వన్ టైం పొంగునూరు అనే 30 ఏళ్ళు సాధన చేయాలండి పొంగూరులో పుట్టాలంటే. సో దట్ ఇస్ ద పవర్ ఆఫ్ శుభరామ్ డిగ్రీ కాలేజ్, ద ఓన్లీ కాలేజ్ ఇన్ ద ఎంటైర్ స్టేట్ హ్యావింగ్ 15 acres of land, more than 600 accommodation of students, more than 60 commodities of computers, and more than 21,000 students chesinarante the only college, the only system, the only advisory body, Shubharam Government Degree College andi. That is the power of Shubharam. Subhashya karyam Shubharam antaru. So aa karyam tho andarki jobs raavala. There should be a day where Pungur raavalante వాళ్ళు చాలా గౌరవ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అలయన్స్ యూనివర్సిటీ అంటామో టుడే పొంగూరు డిగ్రీ కాలేజ్ అంటే ఇట్ షుడ్ బికమ్ ఏ యూనివర్సిటీ ఫర్ ద ఎంటైర్ కంట్రీ అండి. దట్ షుడ్ ద ఎయిమ్ ఆఫ్ శుభారం కాలేజ్. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ అందరు ట్రస్టీస్ కానీ సిపిడిసి మెంబర్స్ కానీ ఇక్కడ ఆత్మీయులు బంధువులు అందరూ ఉన్నారు, అందరూ చేరి ఈ కార్యక్రమాన్ని ఇంకా 100 ఏళ్ళు కావాలండి. ఒక యూనివర్సిటీ కావాలా, ఒక మెడికల్ డిగ్రీ మెడికల్ కాలేజ్ కావాలా, అండ్ ఇట్ షుడ్ బి ద ఎంబాడిమెంట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ అని చెప్పేసి కోరుకుంటాను. మీరందరూ కోఆపరేషన్ ఉంటేని నేను కోరుకుంటాను. పోలో శుభారామ్ డిగ్రీ కాలేజ్కి, శుభారామ్ డిగ్రీ కాలేజ్కి. ఈ శుభారామ్ డిగ్రీ కాలేజ్ 1997 ప్రారంభమైంది. ముఖ్య ఉద్దేశం ఆర్థిక సమస్యల నుండి ఎవరికి చదివే కాదో అలాంటి విద్యార్థులకి మంచి విద్యాభ్యాసం ఇవ్వాలి, వాళ్ళ జీవనంలో ముందురావాలనే ఉద్దేశంతో ఈ కాలేజ్ ప్రారంభం చేసినారు శ్రీ రామ్మూర్తి గారు మరియు వారి భార్య శ్రీమతి సుభాషిణి గారు. చాలామంది విద్యార్థులు ఒక 3000 మెంబర్స్ ఇంతవరకు ఇక్కడ గ్రాడ్యుయేషన్ అయ్యి బయటపై ఉన్నారు. మంచి మంచి పోస్టులు అని వాళ్ళు ఉన్నారని చెప్పేదానికి మాకు చాలా సంతోషం. ఎన్ని సంవత్సరాలు మనిషి బతికే అనేది కాదు ముఖ్యము, ఆ బతికిండే ఒక పీరియడ్లో టైంలో ఏమి సాధన చేసినాడు, జనానికి ఎంత మంది ఎంత మంచి చేసినాడు అనేది మాత్రమే ముఖ్యమైంది. కొందరు 100 సంవత్సరాలు 110 సంవత్సరాలు ఉంటారు, సాధన ఏముంటుంది ఏమీ ఉండదు. కానీ కొంతమంది చాలా తక్కువ కాలం బతుకుతారు. స్వామి వివేకానంద గారు 33 సంవత్సరాలే బతికింది. ఆది శంకరాచార్యులు వారు 32 సంవత్సరాలు బతికింది. అలెగ్జాండర్ ద గ్రేట్ మీకు అందరికీ తెలుసు, అలెగ్జాండర్ ద గ్రేట్ అర్థం ప్రపంచం కాంకర్ చేసిన మహనీయుడు కేవలం 33 సంవత్సరాలే బతికింది. అంటే జీవితం ఎంత తక్కువన్నామని పొడవుగాన్నామని ఆ పీరియడ్లో ఏమి సాధన చేసినారు, సమాజానికి ఏమి ఇచ్చినారు అన్నది ముఖ్యమైపోయింది. దాన్ని ఇంకా అందరికీ మంచిది, కానీ వారి మూల ఉద్దేశం ఏముందో ఇంకా స్థలం చాలా ఉంది. ఇక్కడ జేఓసీ స్టార్ట్ చేయాలని నేను కోరుతున్నాను. పౌర ప్రముఖులంతాను కోఆపరేట్ చేసి జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ అని, ఈ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ అంటే ఉద్యోగం దొరుకుతుంది 10,000 15,000 20,000 అట్లా స్టార్టింగే దొరుకుతుంది.
వాళ్ళకి ఇక్కడే ఉండేదానికి అవకాశం ఇచ్చి ఫ్రీ అకామిడేషన్ ఫుడ్ ప్రొవైడ్ చేయడం, మీరు కోచింగ్ దాంట్లో వచ్చే గ్రాడ్యుయేట్స్ వాళ్ళకి ఎన్నో కుటుంబాలు నిలుస్తుంది, అవంతా చేయాలని మీకు కోరుతున్నాము. జై వాసు. ఇప్పుడు చూడండి, ఆయన మన పుంగూరులో పుట్టాడు, బెంగళూరుకి వెళ్ళారు, మంచి వ్యాపారాలు చేశాడు, సంపాదించిన దాంట్లో కొంతమంది వేల కోట్లు ఉండే వాళ్ళు ఉంటారు, కానీ దానం చేసే గుణము కొంతమందికే ఉంటుంది. మనము ఎన్షేపులని మన భార్య బిడ్డను పోషించాలా, మన కొడుకును చదివించలే కాకుండా ఇలాంటి మంచి కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు ఇవన్నీ చేయడం చాలా అరుదు. కాబట్టి దయచేసి మీరు కూడా తగరందరూ, మన మందులో అంతా పెద్ద పెద్ద 60 ఏళ్ళు రిటైర్డ్ అయినాక మన బిడ్డలకు అంతా చేసినాము, కొంచెం సమాజం గురించి, మన ఇరుగు పొరుగు వాళ్ళ గురించి కూడా ఆలోచించి వాళ్ళకి తగిన సాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ట్రస్ట్ రామ్మూర్తి గారి ట్రస్ట్, వాళ్ళ అబ్బాయి శుభారం ట్రస్ట్ వాళ్ళందరికీ నా హృదయక ధన్యవాదములు. నమస్కారం. నేను ఈ పుంగూరులోనే పుట్టి పెరిగింది. వాలీబాల్ టోర్నమెంట్కి ఇచ్చేసారు కదా, వాలీబాల్ టోర్నమెంట్ అంటే మన ఇండియాలోనే నెంబర్ 1 ఉంది, మన గోవిందప్ప వాళ్ళ పీరియడ్ అనమాట. సో అలాంటిది ఇక్కడ స్పోర్ట్స్కి మస్తుగా ఉంది గ్రౌండ్, దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని ప్రిన్సిపాల్ గారిని కోరుతున్నాను. ఎవరున్నారండి దీనికి ఎంత ఒక శుభారాం ప్రస్తే అని చెప్పింది, దయచేసి ఏమనుకోవద్దండి, మేము ఇట్లా అడగతా ఉండమని. దీనికి ఎంత పుర ప్రముఖులు ఎవరున్నారో వాళ్ళు ముందరికి వచ్చి చాలా చేయాలని కోరుతున్నాను. ఎలా అంటే ఈ కాలేజీ వచ్చేదానికి మన ఎస్పీ ముసామయ్య శెట్టి గారు, మళ్ళా భక్తవచనం గారు, రామ్మూర్తి, మన వెంకటాచలపతి గారు, మళ్ళా రవీంద్రావుళ్ళు, వీళ్ళెంతో పాటు పడి ఉండారంటే ఈ భవనము ఇంత బాగా వచ్చేదానికి అయింది. ఇదే ధర మీరు ముందర ఎవరెవరు వస్తారో వాళ్ళంతా వచ్చి ఇంకా బాగా బాగా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. అది తిరుమల శ్రీవారిని ఆదివారం సినీ నటుడు అపవరం కిరణ్ మరియు దర్శకుడు బివిఎస్ రవిలు దర్శించుకున్నారు. కా మూవీ ఈ దివాళికి అక్టోబర్ 31 రిలీజ్ ఉంది ఇంకో 4 డేస్లో. ఏ సినిమా ఉన్నా సరే ముందు సోమవారి దగ్గరికి రావడం నాకు అలవాటు. ఖచ్చితంగా ఈ సినిమా నాకు చాలా ఇంపార్టెంట్. కా అనే సినిమా ఖచ్చితంగా సోమవారి ఆశీస్సులు ఉండాలి అని చెప్పి అందుకనే వచ్చానండి. ఖచ్చితంగా సినిమా చూసి మీరు కూడా అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అవును సార్, అవును సార్. ఏలే సార్, అంటే అక్కడ రిలీజియస్ పెద్ద రిలీజియస్ అవి ఉన్నాయి కదా, థియేటర్స్ అవి ఇవి అంత అవైలబిలిటీ లేదు. ముందు ఇక్కడ రిలీజ్ చేసి మీ అందరికీ నచ్చి మీరు అందరూ సక్సెస్ చేస్తే తర్వాత వేరే లాంగ్వేజ్ తీసుకుంటారు. నెక్స్ట్ ఉన్నాయండి, ఒక 3 ప్రాజెక్ట్స్ అవుతున్నాయి నెక్స్ట్. ముందు ఈ దివాళికి మీరు సినిమా చూడండి, మీ అందరూ ఈ సినిమాతో మంచి బాగుందని అందరూ మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఇంకా మంచి సినిమాలు అన్నీ చేస్తాం. థ్యాంక్ యూ సార్. శుక్రవారం నాడు సాయంత్రం 8:30 ఆహాలో అన్స్టాపబుల్ సీజన్ 4 మొదలైంది. బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆయన వ్యాఖ్యాతగా, ఆయన హోస్ట్గా, అది 3 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా అమోఘంగా సాగుతోంది. ఈసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు వచ్చి ఫస్ట్ ఎపిసోడ్ ఆయన చేశారు. అది చాలా విజయవంతమైన సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ఆయనకి కాలం పడి కృతజ్ఞతలు చెప్పుకుని మరింత విజయాలు మాకు ఇవ్వాలి, ఇలాంటి సినిమాలు ఇలాంటి ప్రోగ్రాములు మాకు చేయడానికి బలం ఇవ్వాలని స్వామివారిని దర్శించుకుని ఈ ప్రతిఫలం కూడా ఆయన కాళ్ళ దగ్గరే పెట్టడానికి వచ్చాను. నెక్స్ట్ చిరంజీవి గారితోనూ రవితేజ్ గారితోనూ ప్లాన్ చేస్తున్నాము. అలాగే హిందీ సినిమా కూడా జరుగుతుంది రైటింగ్ సైడ్. ఇప్పుడు ప్రస్తుతం ఈ 2-3 నెలలు మాత్రం అన్స్టాపబుల్ కార్యక్రమంలోనే బిజీగా ఉంటాం. నేను ఎప్పుడు చేసినట్టుగానే సోషల్ టాపిక్, ప్రజలకు ఉపయోగపడే టాపిక్, ఎందుకంటే చిరంజీవి గారు డ్యాన్సులు ఫైట్లు అన్నీ చూసేశారు. ఆయన ఎప్పుడైతే సోషల్ టాపిక్ మాట్లాడారో అప్పుడు అన్ని జనం ఆదరించారు, ఆయన్ని గౌరవించారు. ఎప్పుడు కూడా సీనియర్ యాక్టర్స్, సీనియర్ హీరోస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సినిమాలు తీస్తే బాగా ఆదరిస్తారు, జనం వింటారు, ఎక్కువ మందికి తెలుస్తాయి అనే ఉద్దేశంతో మేము ప్రయత్నిస్తుంటాం. అందులోనే అన్స్టాపుల్లో కూడా ఎప్పుడైనా సరే మీరు చూస్తే సోషల్ టాపిక్ కూడా ఉంటుంది. అలాగే చిరంజీవి గారి సినిమాల్లో ఠాగూర్ గారు అట్లా, ఇందిరా గారు అట్లా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశం మరోసారి. కలెక్టరేట్ లో ప్రజ
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వాల్మీకులకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలి. కళాశాలలో సన్నతి రామ్మూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన కుటుంబ సభ్యులు. దెబ్బతిన్న కలవట్టు పట్టించుకొని అధికారులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.